పాటిల్ గారు నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. నా అదృష్టశాతం ఆయన కూడా నన్ను చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎన్నోసార్లు మాట్లాడతారు. ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తారు శాస్త్రి గారు నేనంటే చాలా ఇష్టమని. నాకు శాస్త్రి గారు అంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేనంత ఇష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను బహుశా మా అమ్మ నాన్న మా తాతయ్య గారు నాయనమ్మ చిరంజీవి గారు దాంట్లో తప్ప బయట ఫ్యామిలీ మనుషులు తప్ప బయట వ్యక్తుల్లో కాలు మీద పడి నమస్కరించే ఒక్క లీడర్లో శాస్త్రి గారు అంత రెస్పెక్ట్ నాకు ఆయన ఇక్కడ అనిపించిన నేను కాళ్ళు తిరగడం తక్కువ అంత ఇష్టం నాకు అంత రెస్పెక్ట్. అంటే నేను చెన్నైలో పుట్టి పెరిగింది కాబట్టి కొంచెం తెలుగు మీద పట్టు తక్కువ. తెలుగు మీద ఇస్తే నేను ఫాస్ట్గా చదవలేను, కొంచెం మెల్లిగా చదువుతాను. లిటరేచర్ మీద అంత అండర్స్టాండింగ్ లేదు. కానీ శాస్త్రి గారి పాటలు విని అర్థం కాకపోయినా దాని ఆ భాషలో అంత డెప్త్ నేను ఫీల్ అయ్యి నాకు లిటరేచర్ మీద చాలా విపరీతంగా రెస్పెక్ట్ రావడానికి భాష మీద రెస్పెక్ట్ రావడానికి ఆ ఫీలింగ్ కలిగించగలిగిన మనిషి ఆయన. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ లిరిక్ రైటర్స్ అని మాట్లాడుకుంటున్నాం. వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ లిరిక్ రైటర్స్ అలాంటి ఆయన మళ్ళీ మాట్లాడుకుంటున్నాను. శాస్త్రి గారు అంటే ఇవాళ వాళ్ళు చనిపోవటం చాలా బాధాకరం. కానీ అందరి మనసులో ఏంటంటే చనిపోయింది ఒక్కరోజే, నిన్నటి వరకు బ్రతికే ఉన్నారు, రేపటి నుంచి బ్రతికే ఉంటారు. ఆయన పాటలు ఆయన చేసిన బాడీ ఆఫ్ వర్క్ ఎప్పటికీ జనాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. శాస్త్రి గారు నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. నా అదృష్టశాతం ఆయన కూడా నన్ను చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎన్నోసార్లు మాట్లాడతారు. ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తారు శాస్త్రి గారు నేనంటే చాలా ఇష్టమని. నాకు శాస్త్రి గారు అంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేనంత ఇష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను బహుశా మా అమ్మ నాన్న మా తాతయ్య గారు నాయనమ్మ చిరంజీవి గారు దాంట్లో తప్ప బయట ఫ్యామిలీ మనుషులు తప్ప బయట వ్యక్తుల్లో కాలు మీద పడి నమస్కరించే ఒక్క లీడర్లో శాస్త్రి గారు అంత రెస్పెక్ట్ నాకు ఆయన. ఇక్కడ వచ్చిన నేను కాళ్ళు తిరగడం తక్కువ అంత ఇష్టం నాకు అంత రెస్పెక్ట్. అంటే నేను చెన్నైలో పుట్టి పెరిగింది కాబట్టి కొంచెం తెలుగు మీద పట్టు తక్కువ. తెలుగు మీద ఇస్తే నేను ఫాస్ట్గా చదవలేను, కొంచెం మెల్లిగా చదువుతాను. లిటరేచర్ మీద అంత అండర్స్టాండింగ్ లేదు. కానీ శాస్త్రి గారి పాటలు విని అర్థం కాకపోయినా దాని ఆ భాషలో అంత డెప్త్ నేను ఫీల్ అయ్యి నాకు లిటరేచర్ మీద చాలా విపరీతంగా రెస్పెక్ట్ రావడానికి భాష మీద రెస్పెక్ట్ రావడానికి ఆ ఫీలింగ్ కలిగించగలిగిన మనిషి ఆయన. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ లిరిక్ రైటర్స్ అని మాట్లాడుకుంటున్నాం. వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ లిరిక్ రైటర్స్ అలాంటి ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాను. శాస్త్రి గారు అలాంటి ఆయన ఇవాళ వాళ్ళు చనిపోవటం చాలా బాధాకరం. కానీ అందరి మనసులో ఏంటంటే చనిపోయింది ఒక్కరోజే, నిన్నటి వరకు బ్రతికే ఉన్నారు, రేపటి నుంచి బ్రతికే ఉంటారు. ఆయన పాటలు ఆయన చేసిన బాడీ ఆఫ్ వర్క్ ఎప్పటికీ జనాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. అతి ఇంటి కూడా